खम्मम జిల్లాలో సంచలనం సృష్టించిన తమ్మినేని కృష్ణయ్య హత్య కేసు మరో మలుపు తిరిగింది. హత్య చేసినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న తమ్మినేని కోటేశ్వరరావు కోర్టులో లొంగిపోయాడు. గత నెల 15న టిఆర్ఎస్ నేత తమ్మినేని కృష్ణయ్య దారుణ హత్యకు గురయ్యాడు. ఈ కేసులో A9 గా కోటేశ్వరరావు, A10 గా నాగయ్య ఉన్నారు. ఎకరాల్లో గంధపు చెట్లను పెంచే వాళ్ళు నేర్పిస్తే ఇంకా ఎందుకు ఎదురు చూస్తారు? ఫ్రీడమ్ యాప్ ని ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి. ఖమ్మం జిల్లాలో సంచలనం సృష్టించిన తమ్మినేని కృష్ణయ్య హత్య కేసు మరో మలుపు తిరిగింది. హత్య చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న తమ్మినేని కోటేశ్వరరావు కోర్టులో లొంగిపోయాడు. గత నెల 15న టిఆర్ఎస్ నేత తమ్మినేని కృష్ణయ్య దారుణ హత్యకు గురయ్యారు. ఈ కేసులో A9 గా కోటేశ్వరరావు, A10 గా నాగయ్య ఉన్నారు. దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ మా కరెస్పాండెంట్ భూపాల్ అందిస్తారు. ఫోన్ లైన్ అందుబాటులో ఉన్నారు భూపాల్. లొంగిపోయినట్లు తెలుస్తోంది, సో దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న సమాచారం. రఫీ, తమ్మినేని కృష్ణయ్య హత్యకు సంబంధించి మొత్తం నిందితులు 10 మందిని పోలీసులు అంటే ఎఫ్ఐఆర్ లో చేర్చడం జరిగింది. దీనికి సంబంధించి ఇద్దరు పరాతులు ఇక్కడ వరకు చూపించారు. అంటే గత నెల ఆగస్టు 15వ తారీఖు నాడు పల్దార్పల్లిలో ఈ హత్య జరిగింది. తమ్మినేని కృష్ణయ్య హత్య జరిగిన తర్వాత A1 గా కోటేశ్వరరావుని అంటే తమ్మినేని కోటేశ్వరరావుని పెట్టడం జరిగింది. కానీ ఆ తర్వాత రిమాండ్ రిపోర్ట్ లో కోటేశ్వరరావుని A9 గా, నాగయ్యని A10 గా పెట్టడం జరిగింది. అయితే ఆగస్టు 15న ఈ హత్య జరిగితే ఆగస్టు 11వ తేదీన 8 మంది పోలీసులకి అంటే లొంగిపోవడం జరిగింది. పోలీసులకి లొంగిపోవడం, ఆ తర్వాత పోలీసులు అరెస్ట్ చూపించడం జరిగింది. అయితే ఈ అరెస్ట్ చూపించిన తర్వాత రిమాండ్ రిపోర్ట్ లో ప్రధాన నిందితుడిగా అంటే కోటేశ్వరరావుని చూపించారు. అంటే A9 గా చూపించినప్పటికీ కోటేశ్వరరావు ప్రభావం వల్లనే ఈ హత్య జరిగిందనేది రిమాండ్ రిపోర్ట్ లో మొత్తం కూడా రాయడం జరిగింది. ఆ రాసిన తర్వాత దానికి సంబంధించి వీళ్ళందరూ కూడా వీళ్ళిద్దరు ప్రధానమైన వ్యక్తులు ఉన్న వీళ్ళు పరారీలో ఉన్నారు. వీళ్ళ కోసం పోలీసులు వెతుకుతున్నామని చెప్పారు. అయితే ఈ కేసు ఇలా జరుగుతున్నప్పటికీ దీనికి సంబంధించి నిన్న సిపిఎం నాయకత్వం గ్రామానికి వెళ్ళడానికి ప్రయత్నం చేసింది. ఆ వెళ్ళడానికి ప్రయత్నం చేసిన సందర్భంలో గ్రామంలో ఉన్న అంటే తమ్మినేని కృష్ణయ్య అనుచరులు, అదేవిధంగా టిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వీళ్ళందరూ కూడా తీవ్ర నిరసన వ్యక్తం చేయడం జరిగింది. ఈ పరిస్థితుల్లో నాటకీయ పరిణామాల మధ్య ఈ రోజు కొద్దిసేపటి క్రితం తమ్మినేని కోటేశ్వరరావు, అదేవిధంగా అది ముద్దాయిగా ఉన్న నాగయ్య వీళ్ళిద్దరూ కొద్దిసేపటి క్రితం కోర్టులో లొంగిపోవడం జరిగింది. కోర్టులో లొంగిపోయిన వీళ్ళని 14 రోజుల పాటు రిమాండ్ విధించడం జరిగింది. ఇది కొంచెం అంటే ఈ కేసు సంబంధించి ఖమ్మం జిల్లాలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా కొంత సంచలనం కలిగించిందని చెప్పవచ్చు. ప్రధానంగా పల్దార్పల్లి అనగానే తమ్మినేని వీరభద్రం, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పేరు వినిపిస్తుంది. ఆయన సొంత గ్రామం కావడంతో ఈ గ్రామంలో జరిగిన ఈ హత్యకు సంబంధించి కొంత చర్చనీయాంశం అయింది. మునుగోడు ఎన్నికలు ఈ నేపథ్యంలో ఇదంతా కూడా పెద్ద చర్చనీయాంశం జరగడం జరిగింది. ఎట్టకేలకు ఈ కేసుకు సంబంధించి కృష్ణయ్య హత్యకు సంబంధించి నిందితులందరూ ఇంకా అరెస్ట్ కాలేదని ఆ గ్రామంలో ఆందోళన జరుగుతున్న నేపథ్యంలో ఈ కేసులో ఉన్న ప్రధాన ముద్దాయి కోటేశ్వరరావుతో పాటు మరో వ్యక్తి కూడా కోర్టులో లొంగిపోవడంతో ఈ కేసు మొత్తం సంబంధించి సుఖాంతమైన చెప్పవచ్చు. పోలీసుల ఇన్వెస్టిగేషన్ నేపథ్యంలో దీనికి సంబంధించి ఇంకొంత మేరకు పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేయాల్సింది. ఇందులో నిందితులు ఎవరైనా వాళ్ళందరినీ కూడా కఠినంగా శిక్షిస్తామని ఇప్పటికే కృష్ణయ్య కుటుంబీలకి హామీ ఇచ్చిన నేపథ్యంలో ఇప్పుడు మొత్తం కూడా 10 మంది అరెస్ట్ అయినట్లుగా అయింది. రఫీ, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ భూపాల్. ఎకరాల్లో గంధపు చెట్లను పెంచే వాళ్ళు నేర్పిస్తే ఇంకా ఎందుకు ఎదురు చూస్తారు? ఫ్రీడమ్ యాప్ ని ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి.